ఈరోజు నవంబర్ 6th నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది ఒక గొప్ప ల్యాండ్ మార్క్ డే ఎందుచేతంటే 2007 2017 నవంబర్ 6వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రని ఇడుపుల పాయలు మొదలు పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ పాదయాత్ర సుమారుగా 14 నెలల పాటు 3468 కిలోమీటర్లను కవర్ చేస్తూ 13 జిల్లాలను కవర్ చేస్తూ సాగినటువంటి ఈ పాదయాత్ర నిజంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి యాత్ర కింద మనం దీన్ని వర్ణించవచ్చు. మరి అలాంటి గొప్ప మహత్తరమైన ఘట్టం మొదలుపెట్టి నేటికి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలను నేరుగా కలవటం, వాళ్ళందరితో నేరుగా మాట్లాడటం, వాళ్ళ కష్టాలను దగ్గర నుండి ప్రత్యక్షంగా చూడడానికి ఒక గొప్ప అవకాశంగా మారింది. మరి అలాగే చూస్తే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు చెప్పినటువంటి ఒక మాట ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి. నేను చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో బ్రతుకుండాలన్నటువంటిది నా కోరిక అని అనేక సందర్భాల్లో పాదయాత్ర మొదలుపెట్టిన రోజు సైతం ఉటంకించడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే పాదయాత్ర స్ఫూర్తితో ప్రజలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మరి నామమాత్రమైనటువంటి సీట్లు ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు మరి ఈ పాదయాత్రలో అశేష జనవాహిని వేలతో మొదలైనటువంటి ఈ పాదయాత్ర లక్షల్లోకి మారింది. లక్షల్లో ఉన్నటువంటి పాదయాత్ర కోట్లలోకి మారడం మనందరం చూసాం. రైతులు, నిరుపేదలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల ప్రజలు కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి తడుగులు అడుగు వేసి వాళ్ళ కష్టాలను వివరించడం, అనేకమైనటువంటి వినతులు ఇవ్వటం, తద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టోని రూపొందించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడిందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. మరి ఆ మేనిఫెస్టోలో డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్, పశుసంవర్ధక శాఖ, అలాగే పాడి పరిశ్రమ శాఖకు సంబంధించి కూడా ఒక గొప్ప హామీలను సైతం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. పాదయాత్రలోనే అనేకమైనటువంటి పాడి రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని, ముఖ్యంగా మహిళలు, మహిళా పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సహకార డైరీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సహకార డైరీలన్నింటినీ కూడా మూతవేసి పోటీ లేకుండా చేసి కేవలం కొన్ని ప్రైవేటు డైరీల అభివృద్ధికి గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా ఆయా ప్రైవేట్ డైరీలను ఎంకరేజ్ చేస్తూ ఈ పాడి రైతుల్ని తీవ్రంగా నష్టపోయే విధంగా, తద్వారా వాళ్ళ కష్టానికి తగ్గ, వాళ్ళ శ్రమకు తగ్గ రేటు రాకుండా కూడా చేయటం మనందరం చూసాం. మరి ఇలాంటి పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి సహకార రంగ డైరీలకు ఊతమిస్తూ అమూల్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవటం, మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులకి కొంత చైతన్యం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. మరి ఈ అమూల్తో భాగస్వామ్యం, ఏపీ అమూల్ అన్నటువంటి ప్రాజెక్ట్ పేరిట ఈ నెల 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
అధికారికంగా ప్రారంభించబోతా ఉన్నారని మరి ఈ నెల 20వ తేదీ నుంచి ప్రకాశం చిత్తూరు మరి అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఈ మూడు జిల్లాల్లో 20వ తేదీ నుంచి మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది మొదలవుతుందని మరి 25వ తేదీన ఏపీ అమూల్ ప్రాజెక్ట్ కింద ఆయా పాడి రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మిల్క్ కి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆన్లైన్ లో చెల్లించి అధికారికంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు మరి మన ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులకు సంబంధించి మిల్క్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ బేసిక్ డేటా మీకు ఇప్పుడు నేను వివరించబోతా ఉన్నాను మనందరికీ తెలుసు మన రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది మిల్క్ ప్రొడక్షన్ లో 4వ స్థానంలో ఉన్నాం మరి అలాగే సుమారుగా 400 లక్షల లీటర్స్ పర్ డే అంటే సుమారుగా 4 కోట్ల లీటర్లు ఒక రోజుకి ఈ రాష్ట్రంలో పాల ఉత్పత్తి జరుగుతా ఉంది మరి దీనిలో ఆర్గనైజ్డ్ సెక్టార్ లో అంటే ప్రైవేట్ డైరీస్ అండ్ గవర్నమెంట్ కోఆపరేటివ్ డైరీస్ ఈ రెండు కలిపి సుమారుగా 70 లక్షల లీటర్లు 70 లక్షల లీటర్స్ పర్ డే అన్నటువంటి దాన్ని వాళ్ళు ప్రొక్యూర్ చేయగలుగుతా ఉన్నారు ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నటువంటిది 70 లక్షల లీటర్స్ అంటే ఇట్స్ అరౌండ్ ఓన్లీ 26% ఆఫ్ దిస్ టోటల్ మిల్క్ కలెక్షన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ మిల్క్ కలెక్షన్ లో కేవలం 26% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి అలాగే రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ మిల్క్ కలెక్షన్ అంటే ఇంచుమించుగా 220 లక్షల లీటర్లు 200 లక్షల లీటర్స్ పడే అన్నటువంటి కెపాసిటీని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రెస్ట్ ఆఫ్ ద మిల్క్ డొమెస్టిక్ యూసేజ్ కోసం ఉపయోగిస్తున్నామన్నటువంటి విషయాన్ని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత ఆల్మోస్ట్ 200 లక్షల లీటర్స్ పర్ డే కలెక్షన్ మనం ఆర్గనైజ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఏపీ అమూల్ అన్నటువంటి ఈ ప్రాజెక్ట్ మ్యాక్సిమం మిల్క్ కలెక్షన్ని ఆర్గనైజ్ చేయటానికి తద్వారా ప్రతి పాడి రైతు కూడా సెక్యూర్గా ఫీల్ అవ్వటానికి అంటే ఈ ఆర్గనైజ్ చేయటం వల్ల తనకు మరింత అదనపు ధర చేకూరటం మరి అలాగే నాణ్యమైనటువంటి వైద్య సదుపాయాలు అందించేదగా నాణ్యమైనటువంటి ఫీడ్ అందించే విధంగా టైమ్డ్ వెటర్నరీ సర్వీసెస్ అందించే విధంగా ఏపీ అమూల్ ప్రాజెక్ట్ని రూపకల్పన చేశామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఈ 20వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో సుమారుగా 350 గ్రామాలు మరి అలాగే చిత్తూరు అండ్ కడప జిల్లాలో మరొక 200 గ్రామాల్లో మిల్క్ కలెక్షన్ మనం మొదలుపెట్టి 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అధికారికంగా మనం లాంచ్ చేయబోతా ఉన్నాం ఒక ప్రకాశం జిల్లాలోనే ఇనీషియల్గా 56,000 లీటర్లు 56,000 లీటర్స్ పర్ డే అన్నటువంటి మిల్క్ని మనం వేరియస్ కొన్ని రూట్స్ని ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ రూట్స్ని మనం ఐడెంటిఫై చేసాం మరి అలాగే సుమారుగా ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా అమూల్ ద్వారా మనం ప్రొక్యూర్ చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి దీనిలో భాగంగానే వైఎస్ఆర్ చేయూత అన్నటువంటి ఈ పథకం ద్వారా సుమారుగా 560,000 మంది మహిళలు ఈరోజు మినీ డైరీస్ పెట్టుకోవటానికి ముందుకు రావడం జరిగింది 560,000 మంది ఇందులో సుమారుగా బఫెలోస్ అండ్ క్యాటిల్ అరౌండ్ 40-60% రేషియోలో చేయూతలో భాగంగా మహిళలు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది ఈ అదనంగా ఈ 5.5 లక్షల మందికి కూడా మనం చేయూతలో భాగంగా క్యాటిల్ అండ్ బఫెలో సప్లై చేసిన తర్వాత ఈ ఎంటైర్ మిల్క్ కలెక్షన్లోకి అదనంగా 22 లక్షల లీటర్ల మిల్క్ని మనం పోర్ చేయబోతా ఉన్నాం మనం మరి అలాగే చూస్తే ఏపీ అమూల్ ప్రాజెక్టులో భాగంగా
డైరీస్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎత్తున మనం స్థాపించబోతా ఉన్నాం. దానికోసం నిన్ననే కేబినెట్ లో సైతం సుమారుగా 1360 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఈ కేబినెట్ నోట్ కూడా నిన్ననే కేబినెట్ ఆమోదించడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా మూడు దశల్లో సుమారుగా 9800 బిఎంసిఎస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చూస్తే సుమారుగా 10600 పైబడి ఆర్బీ కేసు ఉన్నాయి. మరి ఈ 10600 ఆర్బీ కేసులో 9800 మిల్క్ పొటెన్షియల్ ఆర్బీ కేసును మనం ఐడెంటిఫై చేస్తున్నాం. చాలా శాస్త్రీయంగా 9800 పైబడి మిల్క్ పొటెన్షియల్ ఆర్బీ కేసును మనం ఐడెంటిఫై చేస్తాం. ప్రతి మిల్క్ పొటెన్షియల్ ఆర్బీకేలో కూడా ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్ను మనం కట్టించబోతా ఉన్నాం. ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ నిర్మించడానికి ఆర్బీ కేసుకు అనుసంధానంగా సుమారుగా 500 కోట్ల పైబడి ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాం. ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్లోనే బిఎంసీయూస్ అంటే బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ అవి కూడా సుమారుగా 9800 పైబడి మనం ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. మరి 9899 మొత్తంగా దీనిలో మొదటి దశలో 2774 బిఎంసీయూస్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. రెండవ దశలో 3639 బిఎంసీయూస్ ఫాలోడ్ బై 3486 ఇన్ థర్డ్ ఫేజ్ మొత్తంగా మనం ఎస్టాబ్లిష్ చేస్తూ 7165 మిల్క్ కలెక్షన్ సెంటర్స్ మొత్తంగా నిర్మించి అక్కడ వీటన్నిటినీ కూడా మనం స్థాపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిఎంసీయూస్ అండ్ మిల్క్ కలెక్షన్ సెంటర్లో పెట్టాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం 1362 కోట్లని మనం వెచ్చించబోతా ఉన్నామని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ఈ డైరీ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇంత పెద్ద ఎత్తున వెచ్చించినటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాం. ఈ ఏపీ అమూల్ భాగస్వామ్యం వల్ల పాడి పరిశ్రమపై ఆధారపడినటువంటి రైతులు అక్క చెల్లెమ్మలు మరింత ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఈ ప్రాజెక్ట్ సహకరిస్తుందని ఆ దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుందని రాబోయే రోజుల్లో ప్రతి పాడి రైతుకి అదనోపాదాయం చేకూర్చడానికి మరి అలాగే నాణ్యమైనటువంటి ఫీడ్ వాళ్ళందరికీ అందించడానికి నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ సదా సిద్ధంగా ఉందని రైతులకి మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో నేరుగా ఆయన చూసినటువంటి సమస్యల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని ఇది చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తూ సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.